ఓకే మరి ఇప్పుడు సమ్మర్ స్పెషల్ సో రాజు గారు ఈరోజు మ్యాంగో ఆల్మండ్ స్మూతీ అవునండి సో మనకి అంటే సీజన్ వచ్చినప్పుడు మనం చక్కగా ఇలా ఈ మామిడి పళ్ళని రకరకాలుగా వాడుతుంటాం కదా అంటే జ్యూసులు జ్యూసులు కానీ ఇలా స్మూతీలు కానీ యా సో ఆల్మండ్ కాంబినేషన్ లో అంటే అలా మనకి బాదం అంటే పేస్ట్ అలా ఏమన్నా వాడతారా పేస్ట్ లా వాడితేనే బాగుంటుందండి అంటే స్మూతీ చేసుకుంటున్నాం కదా కొంచెం రిచ్ గా ఉంటుంది సో ఫైన్ గా కూడా ఉంటుంది అనుకుంటా కదా అవును ఓకే ఓకే మరి మ్యాంగో ఆల్మండ్ స్మూతీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం మ్యాంగో ఆల్మండ్ స్మూతీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మామిడి పండు ముక్కలు ఒక కప్పు పంచదార 3 టేబుల్ స్పూన్లు తరిగిన బాదం కొద్దిగా బాదం పప్పు అరకప్పు పాలు అరకప్పు ఐస్ క్యూబ్స్ తగినన్ని పుదీనా కొద్దిగా ఓకే అండి మరి స్మూతీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా సో రాజు గారు స్టార్ట్ చేద్దామా స్మూతీ ఓకేనండి సో ముందుగా ఏంటంటే సో బాదం పప్పును మనం ముందుగా నానబెట్టేసి తొక్క తీసి పెట్టేసుకోండి పొట్టు మనకి ఎలాగో ఈజీగానే వచ్చేస్తుంది కాబట్టి అలా చేసుకుంటే బెటర్ అవును యాక్చువల్గా పొట్టుతో కూడా మంచిది అంటుంటారు కదా ఆ ఇది నచ్చేవాళ్ళు ఆ బరక బాగానే ఉంటుంది ఉంచేసుకోవచ్చు సో ముందుగా ఇది మనం పేస్ట్ చేసుకుందాం సో మిక్సీ జార్లో సో మనకి దీనికి కొంచెం బాదం క్వాంటిటీ బాగానే పడుతుంది కదా ఎస్ అండి పాలు ఓకే కొద్దిగా మనకు ఫైన్ పేస్ట్ కావాలి ఓకే 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 ఎలాగో మనం అన్ని మిక్స్ చేసేస్తాం కాబట్టి ఇందులో కొంచెం పాలు ఎక్కువైనా మనకి ఏమీ పర్వాలేదు ప్రాబ్లం లేదు ఓకే సో ఇంకొక మిక్సీ జార్లో అంటే కొంచెం పెద్దది తీసుకుంటున్నాం మామిడి పండు ముక్కలు సరిపడా పంచదార అండి సో మామిడి స్వీట్ని బట్టి మనం పంచదార క్వాంటిటీ అనేది వేసుకోవాలి సో కొద్దిగా వాటర్ ఇస్తారా మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి ఓకే సో ఫస్ట్ మ్యాంగోస్ ఎలాగో మనకి బాదం పేస్ట్ రెడీగా ఉంది కాబట్టి ఇది ఒకటి పేస్ట్ చేసేసుకోవాలన్నమాట అవునండి సో మనం సేమ్ అదే మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు కదా రాజు గారు అంటే ఎందుకు సపరేట్గా పడుతున్నారు ఆల్మండ్ పేస్ట్ మనకు కొంచెం ఫైన్ గా కావాలి కాబట్టి ఇది మనకు చిన్న జార్లో పేస్ట్ మనకు బాగా వస్తుంది సో అందుకోసం అది నేను చిన్న దాంట్లో చేశాను సో తర్వాత దీంట్లో మళ్ళీ యాడ్ చేసి చేసుకుంటున్నాను ఓకే రాజు గారు సో ఓకేనా రాజు గారు ఇది అయిపోయిందండి సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్నాం బాదం పేస్ట్ ఓకే సో మనకి ఎంత పేస్ట్లు రెడీగా ఉన్నా ఒకసారి మనము రెండు కలిపి బ్లెండ్ చేసేసుకుంటే మనకి ఈవెన్గా మిక్స్ అయిపోతుంది కదా అవునండి సో అలాగే కొంచెం చల్లగా ఉంటే బాగుంటుంది కదా ఐస్ క్యూబ్స్ అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లబడే బదులు ఐస్ క్యూబ్స్ రెడీగా ఉంటే చక్కగా అలా వేసుకుంటే చేసుకున్న వెంటనే తాగేయచ్చు సో ఇంకొద్దిగా వాటర్ వేస్తున్నట్టే మ్యాంగో మనకు ఎంత బాగా మిక్సీ పడుతుంటే ఆ థిక్నెస్ అని పెరుగుతూ ఉంటుంది అవును సో కాబట్టి కొంచెం థిక్గా ఉంది కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఓకే మనం ఇప్పుడు ఈ పొజిషన్లో కావాలంటే కొంచెం పాలు కూడా ఏమన్నా మిక్స్ చేసుకోవచ్చు రాజు గారు వాటర్ బదులు చేసుకోవచ్చు సరిపోతాయా వాటర్ సరిపోతాయండి సో కొంచెం కలర్ కూడా లైట్ గా అయిపోయింది లైట్ అయింది ఇప్పుడు ఎలాగో మనకి అంటే మామిడి పళ్ళు ఒక్కొక్కసారి మనకి కొన్ని బాగా స్వీట్ ఉంటాయి కొన్ని చప్పగా ఉంటాయి కాబట్టి మనం షుగర్ క్వాంటిటీ అనేది చూసి యాడ్ చేసుకోవాలి ఒక చిన్న ముక్క తినేసి సో అది ఎంత స్వీట్ గా ఉందో చూసుకొని షుగర్ బదులు మనకి ఏమైనా ఆల్టర్నేట్ వాడుకోవచ్చు రాజు గారు హనీ వేసుకోవచ్చు అండి సో కొంచెం తురిమిన బాదం ఓకే ఇది ఏదో వెనీలా ఆ టెక్స్చర్ లోకి వచ్చేసింది సో బాదం కూడా వేసాం కదా అవును అది కూడా చాలా థిక్ పేస్ట్ కదా సో
ఓ మింట్ ఫ్లేవర్ కూడానా? కొంచెం. ఓకే. ఇప్పుడు వీటిలో మనకి ఆ మ్యాంగో క్రష్లు అలాంటివి దొరుకుతాయి కదా రాజు గారు, అలాంటివి ఏమైనా వేసుకోవచ్చా? సీజన్ లో దొరికినప్పుడు మనం కొంచెం నేచురల్ గానే వాడితే బాగుంటుంది. బెటర్ కదా. సో దొరకని టైంలో మనం క్రష్ లాంటివి వాడుకోవచ్చు. ఓకే, సో స్మూతీ రెడీ. రెడీ అండి. ఓకే, సో కార్వింగ్ ఏం చూపిస్తున్నారు ఈరోజు? ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. సో బీట్రూట్తో డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. సో ఒక బ్రిక్ మనం ఇలా కట్ చేసేసుకుంటే మిగతాయి మనకు సేమ్ అలాగే స్లైసెస్ అన్ని చేసుకుంటే అన్ని స్లైసెస్ అలా వచ్చేసాయి. సో సైజ్ అనేది ఒకసారి చూసుకుంటే లెవెల్గా కానీ కొంచెం ఆ బీట్రూట్ అలా రౌండ్గా ఉంటుంది కదా, దీన్ని షేప్ తీసుకురావడం కదా కష్టమే. సో ఎడ్జెస్ కొంచెం జిగ్జాగ్ షేప్ ఇస్తున్నాను. ఓకే, సో అన్ని వైపులకు కూడా. ఇలా డైమండ్ షేప్ లోనే కాకుండా మనకు ఏ షేప్ లోనే తీసుకోవచ్చు అండి, ట్రయాంగిల్ లో కానీ రెక్టాంగిల్ లో కానీ. బీట్రూట్ అలా కట్ చేసేసుకొని స్లైసెస్ చేసుకోవచ్చు ఏమో కదా. yes. సో మనం ఏదైనా రూట్ అంటే బీట్రూట్, క్యారెట్, రాడిష్, మన ప్లేట్ కలర్ ని బట్టి మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు అండి కలర్. వాటిని కొద్దిగా ఇలా షేప్ లో కట్ చేసేసుకుంటే మనకి ఈవెన్ గా వచ్చేస్తాయేమో అన్ని. yes, నంబర్ ఆఫ్ ఎన్ని పీసెస్ చేసుకుంటే మనకి అన్ని పీసులు కూడా సేమ్ ఈవెన్ గా ఉంటుంది. యా, ప్లేట్ ఇస్తారా? కలర్ఫుల్ గా నానబెట్టి పై పొట్టు తీసి ఉంచాలి. మిక్సీ జార్ లో బాదం పప్పు, పాలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మరో మిక్సీ జార్ లో మామిడి పండు ముక్కలు, పంచదార, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని తరిగిన బాదం, పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో ఆల్మండ్ స్మూతీ రెడీ.